బుల్టిలో బ్రేక్ ను చూస్తున్నాం. వన్డే ప్రపంచ కప్ లో ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. దాయతి దేశాలు ఇండియా పాకిస్తాన్ లో తలపడనున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇక దాయతుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంకు చేరుకున్న సుమారు 132,000 మంది రానున్నారు. ఇక ప్రపంచ కప్ మొత్తానికే హై వోల్టేజ్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. అక్షరాల 132,000 మంది అభిమానుల సమక్షంలో పాక్ బౌలర్లు భరతం పట్టేలా హిట్ మ్యాన్ ఫుల్ షాట్లు, విరాట్ కవర్ షాట్లు, అదేవిధంగా రాహుల్ సొగసైన ఆట తీరు వైపు కొనసాగుతూ ఉంటుంటే బూమ్రా యార్కర్లు, సిరాజ్ సూపర్ స్వింగ్, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్లకు వికెట్లు నేలకొల్తుంటే చెవులు చిల్లులు పడేలా కరతాళ ధ్వనులకు స్టేడియం హోరెత్తుంది. అయితే అందుకే మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉంది.